الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه الى يوم الدين అభిమాన మిత్రులు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఈరోజు యువతకు రోల్ మోడల్ అనే అంశాన్ని ఇన్షాల్లా ముక్తసరిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో సెలవిచ్చిన మాట, అల్లాహుల్లజీ ఖలఖకుమ్ మిన్ ధఅఫిన్ సుమ్మ జఅల మిన్ బాది ధఅఫిన్ కువ్వతన్ ثم جعل من بعد قوة ضعفا وشيبة يخلق ما يشاء وهو العليم القدير. అల్లా సుబ్హానహు వ తఆలా ఈ మొత్తం ఆయతలో మూడు దశల్ని, మానవ జీవితానికి సంబంధించిన మూడు దశల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేర్కొన్నాడు. అందులో రెండు దశలు బలహీనమైనవి, రెండు దశలు బలహీనమైనవి. ఏవవి? బాల్యపు దశ బలహీనమైనది కదా, అలాగే వృద్ధాప్యపు దశ అంటే ముసలితనం బలహీనమైనది, అవునా కదా? సందేహం ఉందా? లేదు కదా. ఈ రెండు దశలేమి? బలహీనమే. ఈ రెండు బలహీన దశల మధ్య బలమైన దశ ఒకటి, అదేమిటి? యౌవనం. అదేమిటండి? యౌవనం. కనుక దాదాపు ఇక్కడ ఉన్నవారి యౌవనులు అంటారు, యౌవనం. సరే, మరీ వయసు మీద పడిపోతే కానీ వృద్ధులని మనల్ని తన అన సరే. కనుక యవ్వన దశ అనేది ఇది చాలా కీలకమైన దశ. ఏ జాతికైనా సరే, ఏ దేశానికైనా సరే, ఆయుపట్టు ఎవరు అంటే యువత. ఆయుపట్టు ఎవరండి? యువత. కనుక ఒక దేశానికి వెన్నుముక యువత, దేశానికి వెన్నుముక యువత. కనుక ఆ రకంగా ప్రపంచ దేశాలన్నింటిలోనూ అత్యధిక యువత గల దేశం ఏది? మన భారతదేశం. ఆ రకంగా మనం తీసుకుంటే అభివృద్ధి బాటన తన మనం వేగవంతంగా వెళ్ళగలిగే అన్ని అవకాశాలు మనకు ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోతున్నాం, అది వేరే విషయం. సరేనండి. అయితే అల్హమ్దులిల్లా అత్యధిక యువత కలిగిన దేశం ఏంటి? మన భారతదేశం. కనుక అభిమానం ద్వారా ఈ దశ ఏదైతే ఉందో, యవ్వన దశ ఏదైతే ఉందో, ఇది బంగారు దశ వంటిది. ఇదేంటి? బంగారు దశ ఉంటుంది. ఈ దశని కనుక మనం సద్వినియోగపరచుకుంటే తర్వాతి దశ ఏదైతే ఉంది, మొదటి దశ ఏదైతే మనం చెప్పుకుంటాం, ముసలితనం ఏదైతే ఉంటాం, అక్కడ చేత జీవితం అనేది ప్రశాంతంగా మనం గడపచ్చు. తన ఈ దశని మనం ఆటపాటల్లో గడిపేసినట్లయితే, తన సరదాలకి షికార్లకి ఈ దశని కనుక మనం వృధాపరిచేసినట్లయితే, ఇక ముసలితనం వచ్చిన తర్వాత తన చేతులు కాలాక తీరిగ్గా కూర్చొని సరే ఏం చేయాలి? ఆకులు పట్టుకోవాల్సింది. సరేనండి. కనుక ఈ యొక్క యవ్వన దశను మనం ఏం చేయాలి? ఒడిసి పట్టుకోవాల్సి ఉంది. ఇందులో మనం సంపాదించే సంపద కానీ ఒక్కో పైసా ఒక్కో రూపా అనేది వెలుగుతుంది. కనుక పెద్దలు చెప్తారు కదా, ఓ నాలుగు రాళ్ళు వెనుకేసుకోవాలంటారు. ఓ నాలుగు రాళ్ళు వెనుకేసుకోవాలి. ఎప్పుడు వేసుకోవాలి నాలుగు రాళ్ళు వెనుక? యవ్వనంలో ఉన్నప్పుడే నాలుగు రాళ్ళు వెనుకేసుకోవాలి. మన నాలుగు రాళ్ళు వెలకేసుకోలేనటువంటి ఓ నాలుగు రాళ్ళు మన మీద వేసేస్తారు ప్రజలు, అంటే సమాధి చేసేస్తారు మనకి. కనుక మన దగ్గర శక్తి ఉంది, మన దగ్గర అందర విద్య ఉంది, మన దగ్గర అంటే గొప్ప నైతికత ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే సౌండ్ లేదనుకో, ఏది సౌండ్ లేదనుకో, దేనికి విలువ అనేది ప్రస్తుత కాలంలో ఉండదు. కనుక సోదరులారా, దీన్ని మనం ఎప్పుడు సంపాదించుకోవాలి? యవ్వనంలో సంపాదించుకోవాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఈ దశని హంసన్ కబల సంఖ్య, ఐదు విషయాలని ఐదు విషయాల కన్నా ముందు గొప్పగా భావించండి. ఐదు విషయాలని ఐదు విషయాల కన్నా ముందు గొప్పగా భావించండి. అర్థమవుతుంది కదా? ఆ ఐదు విషయాలు మొదటిది ఏమిటంటే, శబాబక కబల సరం, మీ యవ్వనాన్ని వృద్ధాప్యం కన్నా ముందు గొప్పగా భావించండి. యవ్వనాన్ని వృద్ధాప్యం కన్నా ముందు గొప్పగా భావించండి. వస్తిహాదక కబల సుమి, మీ ఆరోగ్యాన్ని అనారోగ్యం కన్నా ముందు గొప్పగా భావించండి. అలాగే మీ కలిమి స్థితిని, అంటే సంపద ఉంది సౌండ్ ఉంది, మీ కలిమి స్థితిని లేమి స్థితి కన్నా పేదరికన్నా ముందు మీరు గొప్పగా భావించండి. అలాగే మీ తీరిక సమయం, దేన్ని? ఓ ఫరాగక కబలుటు, మీ తీరిక సమయాన్ని కార్య నిమగ్నత కన్నా ముందు గొప్పగా భావించండి. కార్య నిమగ్నత కన్నా ముందు
గొప్పగా ఉంది. ఏంటి కార్య నిమగ్నత? ఇప్పుడు ఫ్రీగా ఉన్నాం, ఎప్పుడు అనేది ఇందులో అందులో అనేది మన సమయం అనేది వేస్ట్ చేసామనుకోండి, ఓ సమయం వస్తుంది మన తీరికే ఉండదు. రెండవది ఒకవేళ తీరిక ఉన్న మనిషి మీద ఉంటాము, మనం ఏం చేసే స్థితిలో అనేది ఉండము. ఆ తర్వాత ప్రాసెస్ లెసన్ వాళ్ళన్నారు, ఓ హయాతక కబల మౌతి, నీ జీవితాన్ని మరణానికన్నా ముందు గొప్పగా. ఈ ఐదు విషయాలు ఏవైతే ఈరోజు ప్రస్తావించబడ్డాయి, నిజంగా ఈ ఐదు విషయాల్ని మనం గొప్పగా భావించుకొని కదా ఆ దశలో మన జీవితాన్ని మనం బాగు చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే అభిమాన ద్వారా మన జీవితం అనే సేద్యంలో బంగారు పంట మన సొంతమవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ మనం సమయాన్ని అనేది వృధా చేసినట్లయితే, కాల హననానికి మనం పాల్పడినట్లయితే, టైం పాస్ చేసినట్లయితే, సమయం కరవాలం వంటిది గుర్తుపెట్టింది, సమయం కరవాలం అంటుంది, దాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నారా? అది ఎక్కడ తెగాలో అక్కడ తెగుతుంది, తెగొడుతుంది కూడా, లేదంటే అది మనల్ని వేసేస్తుంది, అది మనల్నే వేసేస్తుంది. కనుక ఇల్లం తాము అది ఒకవేళ నువ్వు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే అది నిన్ను సంహరిస్తుంది అని పెద్దలు చెప్పారన్నక మాటను మనం ఈ సందర్భంగా గమనించారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నా అంటే, రేపు మనందరి జీవితాలు ముగుస్తాయి కదండి, మనందరి జీవితాలు ముగుస్తాయి, శాశ్వతంగా ఉంటామా? కానీ గ్యారంటీ ఉందేనా? మీరు ఇక్కడ దివానియా, అమీర్ దివానియా ఉంది మసీద్ కబీర్ దగ్గర వెళ్ళండి ఎప్పుడైనా, అమీర్ దివానియా తెలుసు కదా, సముద్ర తీరంలో పొడుగ్గా ఉంటుంది ఏనా. అక్కడ ఒక వాక్యం రాయబడింది, ఆ వాక్యం ఏంటంటే, ఈ ప్రపంచం శాశ్వతమైనదై ఉంటే, ఈ ప్రపంచం అనేది శాశ్వతమైనదై ఉన్నట్లయితే, ఇది నీకన్నా ముందున్న ప్రజల్ని వదిలి నీ వద్దకు వచ్చింది. సరేనా? ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా కుర్చీల మీద, ఇంతకు ముందే కొందరు కూర్చొని వెళ్ళారు, అవునా కదా? సరే, అంతకుముందు ఇంకొందరు వచ్చి ఉంటారు. ఎంతమంది ఈ కుర్చీల మీదకు ఉన్నారు, ఎంతమంది వెళ్ళిపోయారు? సార్ గారు ఇక్కడ ఉన్నారు, గురుగారు వేరే చోటికి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు. మన జీవితంలో ఒక దశ వస్తుంది, ఇక్కడ నుంచి మనం పైలోకాలకు వెళ్ళిపోతాం. ఏదైనా శాశ్వతం ఉందా? శాశ్వతం ఏది లేదు, ప్రపంచం అనేది అశాశ్వతము. కనుక మనకు మరణం అనేది సత్యము, మరణం అనేది సత్యం. మరణం వచ్చిన తర్వాత దైవ సమక్షంలో మన జీవితం తాలూకు లెక్కలు చెప్పుకోవాల్సి వస్తున్నారు. జీవితం అనేది అని ఇచ్చాడు మనకు, దానికి లెక్కలు మనం చెప్పుకోవాలి. 10 రూపాయలు ఇచ్చే లెక్క తీసుకుంటాం కదా నేనే, ఏమైందినా పావులు ఏమైంది, 10 పైసలు ఏమైంది, 5 పైసలు ఏమైంది, అన్ని ఆరాధిస్తామే. మరి అల్లాహ్ అంత మహాభాగ్యమైన జీవితాన్ని మనకి ఇచ్చి లెక్క తీసుకోవడా? ఖచ్చితంగా తీసుకుంటారు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, అల్లాహ్ సుబ్హానహు వతాలా 4 విషయాల గురించి విచారించకుండా మనిషిని ముందుకు పంపాడు. 4 విషయాల గురించి విచారించాడు అంటే కాదు అని కలిపే యొక్క అవకాశం కూడా మనకు ఉండదు. ఆ 4 విషయాల గురించి మనం విచారణ ఇచ్చుకోవాలి అక్కడ. అదేమిటి? అతని వయస్సు గురించి, ఆ వయస్సుని ఎందులో అతను ఖర్చు పెట్టాడు, అతని జీవితం అది వయస్సు అనేది ఎందులో ఖర్చు పెట్టాడు, అలాగే అతని యవ్వనాన్ని ఎందులో అతను వ్యయపరిచాడు, అతని యవ్వనాన్ని ఎందులో, అలాగే ధనం ఎలా సంపాదించాడు, ఎలా ఖర్చు చేశాడు. కొందరు ధనాన్ని అక్రమంగా సంపాదించారు, సక్రమంగా ఖర్చు చేస్తారు, అక్రమంగా సంపాదిస్తారు, అక్రమంగా ఖర్చు చేస్తారు. సరే, కొందరు సక్రమంగా సంపాదిస్తారు, అక్రమంగా ఖర్చు చేస్తారు, కొందరు సక్రమంగా సంపాదిస్తారు, సక్రమంగా ఖర్చు చేస్తారు. మనం ఎలా ఎవరి జాబితాలో చేరాలి? సక్రమంగా సంపాదించి సక్రమంగానే ఖర్చు పెట్టాలి. సరే, ఒకరిని దోచుకుని ఇంకోటి పెట్టడం కాదు, ఇది కాదు ధర్మం. నువ్వు కష్టపడు, నువ్వు సంపాదించు, కానీ 10 రూపాయలు సంపాదించు, 1 రూపాయి పెట్టు. వేదవాడిని దోచుకుని కోట్లు నువ్వు తీసుకెళ్లి అక్కడ కుమ్మరించడం వల్ల నువ్వు దాతవి కాలేవు. కనుక గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఎక్కడి నుంచి సంపాదించామనేది కూడా అంతే ముఖ్యము, ఎక్కడ ఖర్చు పెడుతున్నామనేది కూడా అది అంతే ముఖ్యం. కనుక ఇది మనం గమనించాలి. అదేవిధంగా మనం కొన్ని విషయాన్ని తెలుసుకుంటాం, ధర్మాన్ని, కరుణను, జాలిని, ప్రేమను, ప్రతి విషయాన్ని మనం తెలుసుకుంటాం కదా. మన తెలుసుకున్న విషయాల ఎడల మనలో ఆచరణ అనేది ఏ స్థాయిలో ఉంది, దీని గురించి కూడా దేవుడు మనల్ని అడుగుతాడు. నువ్వు తెలుసుకున్నావు, ఓ బోలేదంత జ్ఞానం ఉంది నీ వద్ద, మహాజ్ఞాని, ఓకే, చాలా గొప్పది. కానీ దీంట్లో చెప్పడానికైతే నువ్వు ప్రపంచానికి ఒక గొప్ప మేధావిలా ఉండొచ్చు, అయితే తర్వాత మూతులు నాకే రకం అయి ఉండొచ్చు, అర్థం లేదా? అలా కాకూడదు కదా.
చెప్పే నీతిని మనం పాటించాలి. కనుక అల్లాహ్ ఖురాన్ ఏమంటారు, లిమ తఖూలున మాలా తఫాలున్, మీరు పాటించని నీతుల్ని ప్రజలకు ఎందుకు చెప్తున్నారు. కబూర మక్కన అందల్లా అంతకూలు మాలా తఫాలున్, అల్లాహ్కు కోపం తెప్పించే విషయాల్లో తన పెద్ద విషయం ఏంటంటే నీ చెప్పడానికేమో నీతులు చెప్పి నీచంగా బతకడం, చెప్పడానికేమో నీతులు చెప్పి నీచంగా బతకడం. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి చివరి మాటకు మన బాణను పూర్తి చేసుకున్న సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, రేపు ప్రళయ దినాన ఎలాంటి నీడ ఉండదు, ఎలాంటి నీడ ఉండదు. ఆ నీడ లేని సమయంలో ఏడుగురు అదృష్టవంతులకి అల్లాహ్ అర్ష్ నీడ లభిస్తుంది, అల్లాహ్ అర్ష్ నీడ లభిస్తుంది. సరే, ఆ ఏడుగురు అదృష్టవంతులు ఇద్దరు యువకులు కూడా ఉన్నారు, ఇద్దరు యువకులు కూడా ఉన్నారు. అందులో ఒక యువకుడు ఎవరంటే షాబున్ నషాఫి ఇబాదతిల్లా, ఆ యువకుడు అతని మొత్తం యవ్వనాన్ని దైవ ఆరాధనలో గడిపాడు. దైవ ఆరాధన అంటే 24 గంటలు ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటావా కాదు, దైవం చెప్పేట్టు 24 గంటలు మలచిపోవడం. సరే, అమ్మాయిని ఎలా చూసుకోవాలంటే దైవం చెప్పినట్టు చూసుకోవాలి. సరే, భోజనం ఎలా చేయాలంటే ధర్మం చెప్పినట్టు చెయ్యాలి. ధనం ఎలా సంపాదించాలంటే దైవం చెప్పినట్టు సంపాదించాలి. ఎలా ఖర్చు చేయాలంటే దైవం చెప్పినట్టు ఖర్చు చేయాలి. కనుక మన జీవిత అలవాట్లని ఆరాధనగా మనం ఎప్పుడు మార్చుకోగలమంటే దైవ ఆదేశాలకు అనుగుణంగా వాటిని మనం మలుచుకుంటే సరిపోతుంది. ఓకేనండి. కనుక షాపున్ నష అఫి ఇబాదతిల్లా, ఆ యువకుడు అల్లా దాస్యంలో దైవ దాస్యంలో దైవ ఆరాధనలో తన యువనాన్ని గడిపే. ఓకేనా. మరో యువకుడు ఎవరండి, తన షాపు అతడు కూడా యువకుడే, సరే, నవ యువకుడు, నూనె గుమేసాల యువకుడు. అలాంటి యువకుడిని ఓ గొప్పింటి యొక్క స్త్రీ చాలా అందగత్తే చెడుకై ఉసిగొల్పి, చెడుకై ఉసిగొల్పి, సామాన్య స్త్రీ కాదు, సరే, చెడుకై ఉసిగొల్పి. అయితే ఏమన్నాడు, ఎన్ని అఖాఫుల్లా, ఏమన్నాడు, నేను అల్లాహ్తో భయపడుతున్నాను, నేను ఈ చెడుకి పాల్పడను. కనుక అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ చెడు చెయ్యకుండా తన శీలాన్ని కాపాడుకున్న ఆ యువకుడు, అతనికి రేపు ప్రయోజనాన ఏ నీడ లేని సమయంలో అల్లాహ్ సుబ్హానహు వ తాలా తన అర్ష్ నీడను ప్రసాదిస్తాడు అని చెప్పడం జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, మన చరిత్రను తిరిగేసినట్లయితే మానవ చరిత్రను గొప్ప మలుపులు తిప్పిన వారు ఎవరంటే యువకులు, గొప్ప మలుపులు తిప్పిన వారు ఎవరు, యువకులు. సరేనే, ఈరోజు నేటి యువతరం కానీ మనం కానీ ఎక్కడ ఉన్నాం, మన స్థాయి ఏమిటి, మన ఆలోచనలు ఏమిటి, మన భావదారిద్ర్యములు బతకడం లేదు కదా, విప్లవ భావాలు ఏమయ్యాయి, సమాజానికి సంఘానికి మేలు చెయ్యని దేశం శ్రేయం కోరాలి అన్నట్టు ఈ యొక్క ఆశయాలనేవి ఏమయ్యాయి, కనుమరుగైపోతుంది రోజు రోజుకి. కానీ ఎక్కువ మనం చూసుకుంటే స్వార్థం, అంటే నేను, నా పిల్లలు, నా ఇల్లు, నా పరివారం బాగుంటే చాలు అన్న ఈ దృష్టికోణం ఎక్కువైపోతుందే కానీ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న ఆలోచన అది సన్నగిల్లుతుంది. ఇది బలపడాలి, ఇది బలపడాలి. బలపడేలా చేయగలిగేది ఎవరు అంటే సోదరులారా, ఎవరు చేయగలరు, బలం ఉన్నవాళ్ళే. ఎవరు వాళ్ళు బలం ఉన్నవాళ్ళు, యువత. కనుక యువత మన దేశ భవిత, యువత మన దేశ భవిత. కాబట్టి యువత బాగుంటే కనుక సమాజము బాగుంటుంది, సంఘము బాగుంటుంది, తద్వారా రాష్ట్రాలు కానీ దేశాలు కానీ అన్నీ బాగుంటాయి. ఏదేమైనప్పటికీ అభిమానం చూడాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వజాకుమల్లాహ్ ఖైరన్. వస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబర్కాతు.